సుబ్రహ్మణ్యంను హత్య చేసింది అనంతబాబే, పోలీసుల విచారణలో అంగీకారం. డ్రైవర్ను హత్య చేశాక సజ్జలను కలిశారు, అనంతబాబును వెంటనే అరెస్ట్ చేయాలన్న లోకేష్. ఏజెన్సీలో అత్యంత దుర్మార్గమైన వ్యక్తి అనంతబాబు, సిబిఐ విచారణ చేయాలన్న నక్క ఆనంద్ బాబు. రెండో రోజు కొనసాగుతున్న జగన్ దావోస్ టూర్, ఫ్యూచర్ ప్రూఫింగ్ హెల్త్ సిస్టంపై ప్రసంగం. ఏపీని అభివృద్ధి చేసింది కేంద్రమే, మంత్రి బొత్సకు సోము వీర్రాజు సవాల్. కేంద్రం ఉచితంగా ఇస్తే జగన్ బ్రాండ్ వేసుకుంటారా? ఏపీలో ప్రభుత్వ తీరుపై జీవీఎల్ ఫైర్. జగన్ దావోస్ పర్యటనలో నిజాలు బయట పెట్టాలి, జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ డిమాండ్. విజయనగరం జిల్లా వైసీపీలో అంతర్గత విభేదాలు, ఎమ్మెల్యే తీరును సీఎం దృష్టికి తీసుకువెళ్తానన్న సర్పంచ్. సింగనమలలో జగన్ ప్రభుత్వంపై మత్స్యకారుల ఆగ్రహం, వైసీపీకి ఓటు వేసి మోసపోయామని ఆవేదన. సిపిఎం నాయకులపై మండిపడ్డ సత్యసాయి జిల్లా కలెక్టర్, గ్రీవెన్స్ హాల్లో నేతల నినాదాలపై చిందులు. పార్థసారథికి రాజ్యసభ సీటు ఇవ్వద్దు, రెమిడిసివర్ స్కామ్పై సిబిఐకి ఫిర్యాదు చేస్తామన్న జగ్గారెడ్డి. జగన్ పాలనపై సామాన్యుడి అసంతృప్తి, రిక్షా నడిపే కూలీలకు ఏం చేశారని ప్రశ్న. ఆదివాసీలపై అటవీ శాఖ అధికారుల దాష్టీకం, అటవీ భూముల్లో సాగు చేస్తున్నారని 19 మంది అరెస్ట్. జగిత్యాల మైనారిటీ గురుకుల కాలేజీలో రెచ్చిపోయిన వార్డెన్, విద్యార్థి రాజును కాళ్లతో తనడంపై విద్యార్థుల ఆగ్రహం. ఖడ్కేసర్లో క్షుద్ర పూజల పేరుతో మోసం, 4 లక్షలు వసూలు చేసిన దొంగ బాబా. ఖమ్మం యువకుడికి ఆన్లైన్ లోన్ యాప్ వేధింపులు, తల్లి ఫోటోను మార్ఫింగ్ చేసి పెడతామని బెదిరింపులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ట్రాక్టర్ పల్టీ, మహిళ మృతి, మరో 20 మందికి గాయాలు. కేసీఆర్ ముక్త తెలంగాణే బీజేపీ లక్ష్యం, తెలంగాణ బీజేపీ నేతలకు తరుణ్ చుగ్ నిర్దేశం. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలు, మండుతున్న ఎండలతో జనం తీవ్ర ఇబ్బందులు. జ్ఞానవాపి మసీదు కేసులో ముగిసిన విచారణ, పిటిషన్ విచారణ అర్హతపై రేపు తీర్పు.